ఏకౌస విప్ర బహుధావతం నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్యరూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలు పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. త్రిమూర్తుల అర్హతను నిర్ణయించమని భృగు మహర్షిని తమ దూతగా పంపించారు. త్రిమూర్తులలో ముందుగా పరీక్షించేదెవరును? ఇంకెవరిని? ఆ సృష్టికర్త నాకు జన్మ రూపం శక్తిని ఇచ్చినవాడు కదా, ఆయనే ఉత్తముడుగా నెగ్గుతాడని నా నమ్మకం. సాక్షాత్ బ్రహ్మగారి కుమారుడు అయితేనేం, తండ్రినే శపించాడు. దైవ సమానుడనైన నన్ను చిన్న చూపు చూశావు కాబట్టి ఇదే నీకు నా శాపం. భూలోకంలో నీకు కోవెల, అర్చామూర్తి రూపంలో విగ్రహం, దానికి పూజా పునస్కారాలు, నైవేద్యాలు ఉండవుగాక. ఈ భృగు దుందుడుగుతనానికి తల్లి శారదా మాత, ఆవిడ ఏం చేయబోతుంది? వరాలు సులువుగా ఇచ్చేస్తారని ఆయనకిప్పటికే చెడ్డ పేరు. వారిచ్చిన వరగర్వంతో హిరణ్యకశిపుడు, రావణాసురుడు జరిపిన హింసాకాండ తెలుసుగా, ఈ శాపం ఇచ్చి మొత్తం మీద తండ్రి రుణం తీర్చుకున్నావు. అరికాలు నిప్పుకుంపడివాడి భృగు మహర్షి, ఏ లేనిపోతంటాలు ఈ సృష్టికి ఇప్పుడు తెచ్చిపెట్టబోతున్నాడు. ఓ రుద్రుడా, ఏమి చూసుకొని నీకు అహంకారం? నీ నెత్తి మీద అందరినీ బూడిద చేసే భస్మాసుర నేత్రం ఉందనే కదా, అది నాకు ఉంది. నువ్వు గొప్పగా నెత్తి మీద పెట్టుకున్న మూడో కన్ను నా కాలి కింద ఉంది. అటు తండ్రి బ్రహ్మను, ఇటు లజకారకుడైన శివుణ్ణి శపించేశాడండి. నీకోసం వెలసే ఆలయాల్లో అందరి దేవుళ్ళలా నీ నిజ అర్చారూపం ఉండదుగాక, కేవలం లింగరూపుడు వై ఉండువుగాక. ఆ కోపంతో ఇప్పుడు వైకుంఠానికి వస్తున్నాడు భృగు మహర్షి. ఏమంత నడిచి అలసిపోయాడనో, పాదాలు ఒత్తుతూ లక్ష్మీదేవి, ఇహ శాంతాకారం ఏమిటి, ఎలా సాధ్యం? ఇవాళైతే చేయాలి. రావడం రావడం తోటే ముందుగా జయ విజయులతో యుద్ధాలు ఎదిగాడు ఈ మహానుభావుడు. నా దండబలం ముందు వీళ్ళ కండబలం ఏపాటిదో చూపిస్తాను. ప్రశాంతమైన ఈ వైకుంఠంలో ఏం చుచ్చు పెట్టబోతున్నాడో. నాకు మరొక్క మారు భూలోకం దర్శించాలని ఉంది. భూలోకమా? మరలనా? ఇక్కడ ఈ స్వర్గసీమలో లేనిది అక్కడ ఆ భూలోకంలో ఏమున్నది? అంటే లోకంలో ఒక సామెత ఉంది, పులిని చూచి నక్క పాత పెట్టుకున్నట్టు అని చెప్తూ ఉంటాం మనం. పంచతంత్రంలోని కథ ఇది. ఇలా పులిని చూచి నక్క పాత పెట్టుకున్నట్టు చారులున్నాయి కదా అని చెప్పేసి కంచెరగాడిది కూడా ఒకప్పుడు నిధించబోయినట్టు అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మన ఈ కథలో భృగు మహర్షి పరిస్థితి, ఆయన శ్రీమన్నారాయణ మూర్తి. ఇతడు పరమేశ్వరుడు, అతడు బ్రహ్మదేవుడు. సృష్టి స్థితి లజకారకులు ఈ ముగ్గురు కూడా. శివుడికి నుదుటన ఉన్న మూడవ కన్ను తనకు కూడా ఉంది, కాకపోతే అరికాల్లో ఉంది, ఏదో రకంగా ఉంది కదా అన్న గర్వంతో విర్రవీగుతూ పరమశాంత స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నిష్కారణంగా నిందించిన శివుడు తిరిగి భృగును శపించలేదు. భృగు మహర్షి తన అహంకారాన్ని తన స్వరూపంగా మార్చుకొని
కోపధారితనంతో బ్రహ్మను శివుడిని శపించిన వాళ్ళు మన్నించారు. ఇక్కడ మన కథలో శ్రీమన్నారాయణమూర్తి కూడా మన్నిస్తాడా, మౌనం వహిస్తాడా? భృగువు ఏదన్న ఆకృత్యాన్ని తలపెడితే మరి ఇక్కడ శ్రీమన్నారాయణమూర్తి వక్షస్థలంలో సదా నివసించేటటువంటి ఆదిలక్ష్మి ఆవిడ ఊరుకుంటుందా, అంగీకరిస్తుందా, మౌనం వహిస్తుందా? అసలు భృగు మహర్షి ఈ దంపతుల మధ్య ఏ కలహాన్ని పుట్టించబోతున్నాడో, ఏం చేయబోతున్నాడో చూద్దాం. భూలోక జీవనోపనిషత్తు, కానీ అవన్నీ పూర్వం చూశావు కదా, కష్టాలు పడ్డావు కదా. అవును నాథ, గడిచిపోయిన కష్టాల రుచి అమృతానికి కూడా లేదు. కష్టాలు వచ్చినప్పుడు బాధే గాని అవి గడిచిపోయాక గుర్తు చేసుకుంటే వాటి రుచి సాటిలేనిది. వలదన్నా నా కూడా వచ్చి అడవిలో ప్రాణ కష్టాలు పడ్డావు దేవి, మరచావా? ఆనాడు సీతగా లంకలో చెరననుభవించావు, మొన్న కృష్ణావతార వేళ సత్యభామాదులతో సవతిపోరు పడ్డావు. అన్నీ కష్టాలే, అంతా కన్నీరే కదా. కావచ్చు, ఇక్కడి కన్నీరు కన్నా అక్కడి కన్నీరే రుచి. అలాగే దేవి, మరి ఓ ముద్దు ప్రసాదించు దేవి. భూలోక త్రిడేత్రుడను, సప్తర్షి మండలం దూతను నాకు మర్యాద చేయకుండా నా సమక్షంలోనే మీరు సిగ్గు విడిచి ప్రణయ రహస్యాల మీ ప్రణయంలో ప్రణయం ఇదే. మహర్షి వందనం, అభివందనం. ఇదేనా రాక? నేను గమనించలేదు. రండి, దయచేయండి. దేవి, మహర్షులకు అర్ఘ్యపాద్యాలు సత్వరమే సిద్ధం చేయించు. శ్రీ లక్ష్మీ నివాస స్థానం మీ హృదయం, దానిపై తన్ని. నన్ను అవమానించిన అర్భకునికి నా చేతనే సపర్యలు చేయిస్తారా? దేవి, ఆయన తన్నినది నన్ను కదా, తగిలినది నాకు కదా. నా మాట విను దేవి. ఏమిటా గుసగుసలు? నాకు మర్యాద గురించేనా? పేద కుచేలకు సేవలు చేసిన మీరు నా గురించి ఇంత తర్కిస్తున్నారా? స్వామి, ఆగ్రహించకండి, ఆసీనులు కండి. దేవి, త్వరగా అర్ఘపాద్యాలు తీసుకురా. నా భర్తే నాకు మర్యాద ఇవ్వనప్పుడు నాకు ఈ ఇంత స్థానం లేదు. కనకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండనల్లదు. ఈ కలిపురుషుడిని కట్టడి చేయాలి అనే ఏకైక లక్ష్యంతో ఋషులంతా కలిసి సత్రయాగం ప్రారంభం చేశారు. ఇది విశ్వయాగం, శాంతిపూర్వకమైనటువంటి యాగం. కానీ బ్రహ్మగారి కారణంగా ఈ కథ అంతా ఇలా మారుతూ వస్తున్నది. బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి ఈ భృగువు త్రిమూర్తుల పట్ల అపరాధం చేశాడు. మళ్ళీ ఈ భృగువు లక్ష్మీనారాయణులకు స్వయాన మనుమడు, బ్రహ్మకుమారుడు కదా. మరి మనమడి తన్నితే తాతగాని అవ్వగాని అడుగుతారా? మన ఇంట్లో అలా ఉంటుందా? ఉండదే. కానీ ఇక్కడ శ్రీమన్నారాయణమూర్తి మనుమడు అనే భావాన్ని పక్కన పెట్టి ఆ భృగు మహర్షి పాదాన్ని చేతితో పట్టుకొని క్షమించమని మరీ కోరుతున్నాడు. మన ఈ కథలో ఆదిలక్ష్మి అడుగుతుంది, ఇదేమిటి అంతటి శ్రీమన్నారాయణమూర్తి ఇలా పాదాలు పట్టుకుని పాద సంవాహనం చేస్తున్నాడేమిటి అనుకుంటే పొరపాటు ఉండవు. సృష్టిలో స్థితికారకత్వం వహించడం అన్నది అంత తేలిక అయిన విషయం కాదు. దీన్నే మనం అడ్మినిస్ట్రేషన్ అంటాం. మనుమడి అహంకారాన్ని రూపుమాపి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఇక శ్రీమన్నారాయణమూర్తి. చరా లక్ష్మి, చరా ప్రాణి అన్నందుకు లక్ష్మి వెళ్ళిపోతాను అంటుంది. మరి ఈ స్థితి, స్థితికారకుడైన మన ఈ శ్రీమన్నారాయణమూర్తిని ఏ పరిస్థితిలో చేయబోతుందో చూద్దాం. కన్నీరు పెట్టి ఇల్లాలి చేతి సేవలు నాకు అక్కర్లేదు, నేను మెచ్చను. స్వామి, ముందుగా తమ రాసినులు కండి. తమ పాదం వజ్ర సన్నిభమైన నా కరుకు గుండెలపై తగిలి ఎంత కమిలిపోయిందో. అయ్యో అయ్యయ్యో, హరిహరి, దీనికి నా అలసత్వం, నా పరాకు ఇవే కారణం. భార్యతో సరసాలలో పడి అతిథులను నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరు. అయ్యో మహర్షి, తమకెంత బాధ కలిగించాను. రత్నములు పసిడిమయములైన మొరటు నగలివి నాయద కూడా మొరటి తమకు పాదము ఎంతగా తల్లడిలెను.
భీతి చెందెద కావుము భృగు మహర్షి. చూసావా తల్లి, స్వామి భృగువు దుడుకుతనాన్ని ఎందుకు సహించాడు? ఈ ఋషి రూప రాక్షసుణ్ణి సంహరించకుండా సంస్కరించాడు. ఈ ఉద్ధరింపుల కోసం దెబ్బలు తినడం నా వల్ల కాదు. మహాప్రభో ధన్యోస్మి. నా అహాన్ని పెంచిన ఎరిష్టాన్ని, ఈ దుష్టాయుధాన్ని తొలగించి నాకు మేలు చేశావు, నన్ను కాపాడావు. నా తప్పులు క్షమించు ప్రభు, నన్ను కరుణించు. మాం రక్ష వైకుంఠవాస, మాం రక్ష సద్భక్త పోష, మాఘేశ లాలాట వక్ని ప్రతిత్తుల్ మత్పాద నేత్రాగ్ని తుల్యం పులంతు భావించి గర్వాంధకారుండ నైతి మన్నింపు మయ్య జగత్ ప్రాణనాథ. నాలోని మోహంబు తప్పించి నేత్రాలు విప్పించి కాంతి ప్రసాదించి తయ్యా, మాం రక్ష వైకుంఠ వాస, మాం రక్ష సద్భక్త పోష. నేను వెళ్ళిపోతున్నాను. యా సృష్టి సృష్టిరాధ్య అని ధర్మం చెప్తుంది. అటు సృష్టికి గాని ఇటు లయకు గాని లక్ష్మీదేవితో పని లేదు. ఇక లక్ష్మి అంటే ద్రవ్యము, సంపద, డబ్బు అని చెప్పుకుందాం. పసిపిల్లవాడికి, అప్పుడే పుట్టిన పిల్లవాడికి డబ్బుతో పని లేదు. ఈ లోకంతో పని లేదండి, అయిపోయింది నా జీవితం అంతా కూడా అయిపోయింది అనుకునేవాడికి డబ్బుతో పని లేదు. కానీ మధ్యలోనే డబ్బుతో పని అంతా కూడా. మనిషి బతకాలి అన్నా, 10 మందిని బతికించాలి అన్నా డబ్బు అవసరం, సంపద అవసరం ఎంతైనా ఉంటుంది. స్థితికి, స్థితి కారకుడికి చేయుదనిచ్చేటటువంటి ఆ లక్ష్మీదేవి లేకపోతే మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఈ లక్ష్మి రక్షణ కోసమే ఆ శ్రీమన్నారాయణమూర్తి 28 అవతారాలు 28 అవతారాలు ధరించాడు భాగవతాన్ని అనుసరించి. కానీ ఇప్పుడు ఆవిడ తనంత తానే అలిగి కోపంతో వెళ్ళిపోతాను అంటోంది. మరి ఆ వెళ్ళిపోయే మహాలక్ష్మి పుట్టింటికి పోతుందా, మరి ఇంకెక్కడికైనా పోతుందా, ఏం చేయబోతోంది చూద్దాం. ఎక్కడికి? ఇక్కడ కానప్పుడు ఎక్కడికి పెడితే మీకెందుకు? తన్నినది నన్నని చెప్పాను కదా దేవి. మరే ఆయన్ని తనితే నువ్వెళ్ళడం దేనికమ్మా? వద్దు. తన్నింది ఆయన గుండె మీదనైనా, అది నా నివాసం, కౌస్తుభం. అమ్మో, శ్రీనివాసమా? కౌస్తుభాని తన్నాడా? అయితే వెళ్ళవలసిందే. నారద, వాడు బ్రహ్మకుమారుడు, మాకు మనుమడు. తల్లి బిడ్డని ఎత్తుకుని పాలిస్తుంటే అటు కాలితో తన్నుతాడు, ఇటు కుమ్ముతాడు. దానికి మనం మురిసిపోవాలి, ముద్దులాడాలి. అంతేగాని 25 ఏళ్ల భృగువునా? అబ్బా, ఇప్పుడు కాదు, చిన్నప్పుడు. కాని తన్నిందిప్పుడు కదా, దండించాలి తప్పదు. ఇదే శివుడైతేనా భస్మం చేసేసేవాడు? భస్మం కాదు, మా వారు వాడికి దాస్యం చేశారు. వాడి జుట్టు పట్టి తన్నే వదులు కాళ్ళు పట్టి క్షమాపణ చెప్పారు. అది తప్పే కదా స్వామి. అయినా నీకి పొరపాట్లు తప్పులు అలవాటైపోయాయి. ఇది వరకు రామావతారంలో సీతాదేవి బంగారు లేడిని అడిగిందని మాయలేడి అని తెలుసుకోలేక ఆ కథ గుర్తుందిగా. ఇప్పుడు ఆ భృగువును మెప్పించబోయి నీ ఇల్లాలిని నొప్పించాం. కొన్ని కొన్ని సందర్భాలలో లోక కళ్యాణం కోసం అలా జరుగుతాయి. అదమ్మా సంగతి. అవతార పురుషులు తప్పు చేసినా అది లోక కళ్యాణం కోసమేనంటారు, సొంత కళ్యాణమైనా అంతే. ఆ ఋషి సద్భక్త పోష జగత్ ప్రాణనాథ అనేసరికి మురిసిపోయారు. గాని నాకు జరిగిన ఘోర అపచారం గుర్తించారా? పరమశివుడు సతిని అరమేణ ధరింప
బ్రహ్మనిలిపి సతిని వాక్కునందు వారి కంటి నుంచి పరవాసుదేవుండు హృదయమిచ్చెనంచు ఎంచుకుంటి హృదయమిచ్చెనంచు ఎంచుకుంటి ఎప్పటికిని మాకు ఇసుమంత ఎడబాటు ఉండు చాలదంచు ఊహ చేసి మోసపోతి నేడు ముని కారణముగా ఎంత మాత్రమిచట ఇంక నిలవా. సృష్టిలో కారణాకారణాలు లేనిదే ఏదీ జరగదు అని మనం చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. ఉదాహరణకి చెప్పుకుందాం అనుకుంటే, ఇడ్లీ తినాలి అనిపించింది అనుకోండి, తినాలనుకున్నాం, ఇది కారణం. దీనికి ఆధారం ఇడ్లీ పిండి. దాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి సామాగ్రి లేకపోతే ఆ కారణం నెరవేరదు. ఈ మూడింటినే ఇచ్ఛా క్రియ జ్ఞానమును అని చెబుతూ ఉంటాం. ఇక్కడ కేవలం మన కథలో ఆదిలక్ష్మి ఆ భృగుమహర్షి ఏదో పాదంతో కాలి తాకిడితో ఇలా తోశాడు తాకాడు అనో కారణం ఆ వంకతో వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళడం లేదు. ఇందుకు కారణం, ఒకప్పుడు కలహాసురుడు అనే పేరు గల ఒక రాక్షసుడు ఉండేవాడు. ఇతడు రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కూడా ఆదిలక్ష్మికి మహాభక్తుడు. లక్ష్మీదేవి గురించి తీవ్రంగా తపస్సు చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినవాడు ఈ కలహాసురుడు. ఇతడి కోరిక ఏమిటి అంటే, మహాలక్ష్మి తన వద్ద కలకాలం ఉండాలి. లక్ష్మీదేవి కూడా అనుగ్రహించింది. ఇప్పుడు లక్ష్మీదేవి తన భక్తుడి వద్దకే వెళ్ళి ఉంటుందా? భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోవాలి అంటే ఆ భర్త ఉన్నది క్షీరసాగరం పైన, అంటే తన పుట్టింట్లోనే శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంపై, అంటే పాలకడలిపై మామగారి నెత్తి మీద ఉంటే ఇక మహాదేవుడు ఆ ఈశ్వరుడు హిమవంతుడు తన మామగారి నెత్తి మీద తిష్ట వేశాడండి. మన భాషలో చెప్పుకోవాలి అంటే జామాతో దశమగ్రహ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. భృగు చేత శ్రీమన్నారాయణమూర్తి విష్ణువక్షస్థలం అక్కడ పాద తాడనం చేయబడడంతో ఆదిలక్ష్మి వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఆ సమయానికి మన కళాభోజనుడు కూడా వచ్చాడు. ఆది దంపతుల మధ్యన చిచ్చిపెట్టిన వాడు ఆ నారదుడు అప్పుడు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ ఆదిలక్ష్మి శ్రీమన్నారాయణమూర్తి ఈ ఇరువురి మధ్యన ఏం చిచ్చుపెట్టబోతున్నాడో చూద్దాం. లక్ష్మి, నీవు లేకుండా నేనుండలేను, నా కలిమి తుడిచివేయకు. కలకంటి కంట కన్నీరులికి కలహభోజన ఇక చాలు, స్వస్తి. ప్రణయ కలహంలో తలదూర్చినందుకు మధ్యల దరువులే ప్రసాదం. నారాయణ లక్ష్మీ నారాయణ. చిత్రం ఇంతకు ముందే మరలా భూలోకం చూడాలని, స్వర్గం కన్నా అదే బాగుంటుందని అన్నది. ఇంతలోనే విధి ఇలా నడిపింది. ఎవరక్కడ? విశ్వక్సేన నారాయణసేనను భూలోకానికి పంపి అమ్మగారు చెప్పినప్పుడు వెళ్తాం. ఆమె ఇప్పుడు రావద్దన్నారు. గరుడ అమ్మగారి ఆజ్ఞ అవ్వలేదు. చెప్పానుగా, కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండనొల్లదు అని. లక్ష్మీ అనుగ్రహం తప్పింది, సంపదలన్నీ విడిచి వెళ్ళాయి. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళు. అమ్మవారికి అయ్యవారికి ఇప్పట్లో సంధి కుదరదు. ఈ మలుపు లోక కళ్యాణానికే కాదు, శ్రీనివాస కళ్యాణానికి కూడా బాట వేస్తుంది. అమ్మవారికి సవతిపోరులేనిదే కాలక్షేపం చాలదు కదా. బ్రహ్మమానస పుత్రుడు కలిపురుషుడు అని చెప్పుకున్నాం. మరి మనుమడు అన్న మమకారంతో ఆ శ్రీమన్నారాయణమూర్తి ఈ కలిపురుషుడిని ఆనాడు చంపకపోవడం క్రమంగా ఎన్ని విపరీత పరిణామాలు దారితీసిందో గమనిస్తూనే ఉన్నాక.
దైవం మానుష రూపేణ అని అందుకే అంటారు కాబోలు. ఎందుకంటే సంతానం పట్ల మనం ఏ విధంగా ఆలోచిస్తామో దైవం కూడా అలాగే ఆలోచన చేస్తుంది. సాధారణంగా మనం మన సంతానంలో ఉండే పిల్లలు నలుగురు ఐదుగురు అనుకున్నాం, చక్కగా చదువుకునే వాడి గురించి, బాగుపడే లక్షణాలు ఉన్న వాడి గురించి ఆలోచించాం. ఎవడైతే మన మాట వినడో వాడెక్కడ చెడిపోతాడో అనే బాధతో తాపత్రయంతో వాడి గురించే ఆలోచన చేస్తూ ఉంటా. సరిగా ఇలాగే ఆ శ్రీమన్నారాయణమూర్తి కూడా భృగువు గురించే ఆలోచన చేశాడు. భృగువు విషయంలో శ్రీమన్నారాయణమూర్తి శాంతించినా కూడా ఆదిలక్ష్మి శాంతించలేదు. నారాయణుడు నారదుడు ఎంత బ్రతిమాలినా ఆదిలక్ష్మి వినిపించుకోలేదు. డబ్బు దశకం అందం ఆడంబరం ఉంటేనే కదండి దేన్నైనా మనం కన్నులకు వైకుంఠం అని మెచ్చుకుంటూ ఉంటాం. ఈనాటికి కూడా ఆదిలక్ష్మి లేకపోతే వైకుంఠమైనా చిన్న మోగ తప్పదు మరి. అటువంటి పరిస్థితులలో ఆ జగన్నాటక సుతసారి శ్రీమన్నారాయణమూర్తి పరిస్థితి ఏమిటి? కేవలం భృగువు తన్నందుకే ఆదిలక్ష్మి వైకుంఠపురాన్ని వదిలి వెళ్ళిపోయిందా, లేక ఇంకేమైనా బలవత్తరమైన కారణాలు దీని వెనకాతల ఉన్నాయా అన్న విషయాలు తెలియాలి. తెలుసుకుందాం, వచ్చే సంచి వరకు వేచి ఉందాం, చూద్దాం, చూస్తూనే ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. ఆకలి జప్పులతో అలమటించేటటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తికి నేను సహాయం చేయలేను బాబో అంటూ నిరాకరిస్తోంది. బ్రహ్మ ఈశ్వరుడు ఆబు దూడలుగా మారి ఏం చేయబోతున్నారు? చంచులక్ష్మిగా మారడానికి ఆదిలక్ష్మి మెనగాదలో ఉండేటటువంటి కథ ఏమిటి?